to Chota Chef. Prati roju lage sarikotta ruchulu chupinchadaniki vachesindi mana Chota Chef. Avunu eppudu India nunchi guest vastunte meeku bore kodutundi kada. Anduke mee kosam nenu US nunchi oka guest ni pilchanu. Tane anaga tanu California nunchi India ku vastundi telusa. Plus tanu chaala multi talented. Mari inkenduku aalasyam? Let's welcome Anagha. Wow! Baga play chesin kadandi tine Anagha. తనకు అసలు తెలుగు కూడా అర్థమవుతుంది తెలుసా? కాలిఫోర్నియా నుంచి వచ్చింది, తెలుగు చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఓకే, సో నీ హాబీస్ ఏంటి? నాకు బాస్కెట్బాల్ ఇష్టం, నేను కొన్ని యాక్సెంట్స్ చేస్తాను, నేను ఇప్పుడే వయలిన్ ప్లే చేశాను, ఇంకా నేను పాట పాడతాను. తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది, చూసారా? మల్టీ టాలెంటెడ్. సో ఇప్పుడు నీకు చాలా మల్టీ టాలెంట్స్ కదా ఇప్పుడు, సో అందులో నువ్వు యాక్సెంట్ చేయగలవా? ముందు నేను యూకే యాక్సెంట్ చేస్తా, బ్రిటిష్ యాక్సెంట్. Oh my goodness, look at all this food. Look at that bread. Oh, and you look stunning today. సో ఇంకేం యాక్సెంట్స్ చేస్తా? ఇంకా ఇప్పుడు నేను ఒక చైనీస్ యాక్సెంట్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, డు యు హావ్ డంప్లింగ్స్ అండ్ నూడిల్స్? ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ వెరీ మైల్డ్ నూడిల్స్ అండ్ డంప్లింగ్స్. ఓ, నిజంగానే అలాగే మాట్లాడతారు అసలు? ఇంకా ఇంకా నాకు ఫ్రెంచ్ యాక్సెంట్ తెలుసు. Bonjour mademoiselle, would you like to have a seat today? We have a beautiful place in Paris. Oh, we have a beautiful place in Paris. Thank you. ఓకే, చూసారు కదా ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు అన్నీ చూపించాను. ఈ ఎపిసోడ్ మొత్తం కుకింగ్తో తన టాలెంట్స్ చూపించడంలోనే ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? నేను నీ గురించి చాలా విన్నాను, నీకు కొరియన్ లాంగ్వేజ్ తెలుసు కదా? ఆహా, నాకు కొరియన్ లాంగ్వేజ్ అంటే జస్ట్ కొన్ని వర్డ్స్ వచ్చు, అన్ని నేను సబ్టైటిల్స్ తో చూస్తాను. ఓ, మంచిది, తెలుసంటే నాతో కొరియన్ యాక్సెంట్ చెప్పించేదేమో. ఓకే, అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? సరే. ఓకే, ఇవాళ నేను చెప్పే రెసిపీ పేరు సోయా క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. సోయా క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, బటర్, బ్రెడ్. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుందాం, అందులో ఆయిల్ వేసుకుందాం. వేసుకుందాం. మళ్ళీ నేను క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ చేసేస్తానే. సరే, ఇప్పుడు నువ్వు వయలిన్ వాయించావు కదా, అది మీ పేరెంట్స్ నేర్పించారా లేదా నువ్వు ఏమైనా స్పెషల్ క్లాసెస్కి వెళ్ళావా? నేను కాలిఫోర్నియాలో వయలిన్ క్లాసెస్ నేర్చుకుంటా. ఓ, క్లాసెస్. అయితే ఇప్పుడు నీకు చాలా టాలెంట్స్ వచ్చినా, మెల్లమెల్లగా నువ్వు అన్ని టాలెంట్స్ చూపించావు, ఓకేనా? ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది కదా, ఇప్పుడు అందులో మనం ఆనియన్స్ వేసుకుందాం. మరి నీకు వంటచ్చా? నాకు చాలా కొంచెం వచ్చా. అయితే రెసిపీ నేర్చుకుని మీ ఇంట్లో చేసా. సరేనా? సరే, క్యాప్సికమ్ కూడా వేసేసుకుందా. నీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు కదా, మరి కొరియా రాదా? నాకే పార్ట్నర్ దొరకట్లేదు. అయితే నేను కూడా చైనీస్ నేర్చేసుకుని తిన పార్ట్నర్ అయిపోతా, అంతేనా? నువ్వు సెవెంత్ క్లాస్ లో ఉన్నావా? ఐఎమ్ సారీ, నేను నైన్త్ లో ఉన్నా. ఓ సారీ. హైట్ బట్టి ఎవరైనా సెవెంత్ సిక్స్త్ అంటారు. నువ్వు కనీసం సెవెంత్ అన్నావు, అందరు ఫోర్త్ అంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు యాక్సెన్స్ అయిపోయి కదా, ఇంకేం చేయగలవు? నేను స్కూల్లో బాస్కెట్బాల్ ఆడుతాను. ఓ, అంటే నీకు స్పోర్ట్స్లో బాస్కెట్బాల్ చాలా ఇష్టం అనుకుంటా? చాలా ఇష్టం. నువ్వేం స్పోర్ట్స్ ఆడతావా? నేను స్పోర్ట్స్ జోక్ అసలు స్పోర్ట్స్ అంటే ఆడను, కానీ ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్, లూడో అవి ఎక్కువ. ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. ఇంకేం వాయించగలవు? నేను వెస్టర్న్ నోట్స్ శంకరాభరణం రాగంలో వాయించాను.
ఓ మరి వాయిస్తావా? వాయిస్తాను. ఓకే అండి, ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే మనం టొమాటోస్ కూడా వేసేసుకుందాం. మన నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ పానీ. పానీపూరియా? సేమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను పానీపూరి చేస్తాను సార్. అమెరికాలో కూడా తింటారు. అమెరికాలో కూడా తింటుంది పానీపూరి. ఓకే, గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాను. వయలిన్ మీ వయలిన్ టీచర్ దగ్గర నేర్చుకున్నావు కదా, తనని నువ్వు ఇమిటేట్ చేయగలవు అంట? సరే చేస్తా, కానీ ఆయన ఈ టీవీ షో చూడకూడదు. సరే మీరు చూడకండి, ఓకేనా? చూసినా కూడా చెప్పకండి. చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు ఇట్లా అనగా, వాట్ ఆర్ యూ డూయింగ్? నో, యూ హావ్ టు ప్లే ద రైట్ నోట్స్. నో నో, ఐ వాంట్ యూ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. ఇంకా కొన్నిసార్లు ఏడిపిస్తాడు నన్ను. కోపం వస్తుంది. బాగా ఫ్రై అవుతుంది. ఉప్పు వేసుకుంటాను. ఇప్పుడు గరం మసాలా, పసుపు ఒకసారి కలిపేసుకుందామే. సరే, సోయా కూడా వేసుకుందాం, నానబెట్టిన సోయా. నీకు సోయా ఇష్టమా? చాలా ఇష్టం, కానీ నాకు వంట అస్సలు రాదు. నేను ఒక్కసారి ఇంట్లో పనీర్ చేశాను, మొత్తం కాలిపోయింది. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఇది కూడా మాడగొట్టేకు. నువ్వు పాటలు పాడగలవా? అయితే ఒక పాట పాడు. సరే, వినాయకుడి మీద ఒక పాట. వినాయక నిన్ను వినాయకు చూడకు, వినాయక నిన్ను వినాయకు చూడకు, వేరున్న వినరాజ వినాయక. ఇప్పుడు ఈ ప్యాన్ ని మనం పక్కన పెట్టుకుందాము, అలాగే ఇంకో ప్యాన్ దీని పైన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్ లో మనం బటర్ వేసుకుందాం. బటర్ ఇష్టమా? నీకు కొంచెం ఇష్టం. మరి నువ్వు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే హార్డ్వేర్ ఇంజనీర్. గ్రేట్. నువ్వు? నేనా? యాక్ట్రెస్. చాలా మంచి యాక్ట్రెస్ అవుతావు. నువ్వు యాక్ట్రెస్ కన్నా ఇంకా చాలా షెఫ్ అవుతావు. షెఫ్? ఓ ఓకే, అనే షెఫ్ అవుతానంట. ఓకే, అయితే మనం బటర్ మెల్ట్ అయిపోయింది కాబట్టి బ్రెడ్స్ ని టోస్ట్ చేసుకుందాం. నీకు తెలుగు చదవడం రాయడం వచ్చా? నాకు వచ్చు. ఓకే, ఈ రెసిపీ స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో ఈ బ్రెడ్స్ని తీసేసుకుందాం. దానిపైన ఇందాక మనం ఒక కర్రీ చేసుకున్నాం కదా, చేసుకున్నాం, దాన్ని బ్రెడ్ పైన అప్లై చేయాలి. సరే, ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకో బ్రెడ్తో క్లోజ్ చేద్దాం. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? నాకు ఒక చెల్లి ఉంది. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. పేరు? ఆరుషి. ఓ, నన్ను సతాయిస్తుంది. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మా అక్క.
ఓ నేను కూడా తన అలాగే సతాయి. మరి మీ అక్కలు మాత్రం మమ్మల్ని సతాయించరా, నేర్పిస్తారు మీ అందరం. అస్సలు చేయము, దీన్నే జోక్స్ అంటారు. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేద్దాం. సోయా క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకో ప్రొసీజర్ మీరు చూసేయండి. సోయా క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, బటర్, బ్రెడ్. సోయా క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి పీసెస్, టమాటో ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, పసుపు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం బటర్ వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత అందులో బ్రెడ్ ని రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకుని ముందుగా తయారు చేసుకున్న కర్రీని టూ బ్రెడ్స్ మధ్యలో స్టఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా క్యాప్సికమ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. స్మెల్ సో గుడ్. నువ్వు కూడా ఒకటి తీసుకో. ఫస్ట్ నువ్వు టేస్ట్. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. నేనే చేశాను, నేనే చేశాను. ఓకే నేను టేస్ట్ చేశాను. బాగుంది, నేను చేశాను, నేను చేశాను. బాగుంది, చాలా బాగుంది. నా రెసిపీ ఎంత బాగుందో అంతకన్నా నీ టాలెంట్స్ ఇంకా బాగున్నాయి. ఆహా, నువ్వు చాలా బాగా షెఫ్ అవుతావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా నేను ఎప్పుడు చోటా చెఫ్లో ఇన్నిసార్లు చప్పట్లు కొట్టలే, నీకు ఇవాళ అన్నిసార్లు కొట్టాను. నేను నీకు అస్సలు చప్పట్లు వేయలే, సో ఇప్పుడే చేస్తాను. గుడ్ జాబ్, థ్యాంక్ యూ. ఇది ఇవాళటి చోటా చెఫ్ గెస్ట్. చాలా ఎంజాయ్ చేసాం కదా. నెక్స్ట్ టైం ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.